రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తూ మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం దేవుడి దయతో చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను ఈ రోజు రైతు రైతు అనే వ్యక్తి 62% జనాభా ఈ రోజు రైతాంగం 62% జనాభా ఈ రోజు ఒక రైతు వృత్తిలోనే ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితులోనే ఉన్నాయి అలాంటి రైతు ఏదైనా ఇబ్బంది పడితే మొత్తం గ్రామీణ ఎకానమీయే పూర్తిగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఉన్నా కూడా చాలా సందర్భాలలో కూడా గతంలో కూడా ఎప్పుడూ కూడా ఎవరు కూడా రైతును ఎలా చెయ్యి పట్టుకొని నడిపించాలి రైతులకు సమస్యలు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతా ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అని చెప్పి గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం ఏది కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డల ఈ రోజు మనం తీసుకొచ్చిన ప్రతి అడుగు ఒక రెవల్యూషనరీ స్టెప్ కింద హిస్టరీలో మిగిలిపోతుందని సందర్భంగా కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నష్టపోకూడదు రైతుకు అన్ని వేళల ప్రభుత్వం తోడుగా ఉండాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాను ఏ రైతైనా కూడా తుఫాన్లు వరదలు లేదా కరువు ఇవన్నీ ఏ వచ్చినా కూడా ఆ రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదు ఆ నష్టం ఏదైనా వచ్చినా వెంటనే ఆ రైతును అదే సీజన్ ముగిసేలోగా మళ్ళీ ఖరీఫ్లో ఒకవేళ నష్టం వస్తే ఖరీఫ్ ముగిసేలోగా రబీ పంటలో మళ్ళీ రైతుకు పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ ఆలోచనలు చేసిన పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం చేసింది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లించే ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొని రావడం జరిగింది ఈరోజు ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ట్రాన్స్పరెంట్గా పూర్తి పారదర్శకతో గ్రామంలోనే ఏకంగా లిస్టు డిస్ప్లే చేసి సోషల్ ఆడిట్కు ఆ లిస్టు కూడా డిస్ప్లే చేసి పూర్తి పారదర్శకంగా నష్టపరిహారం అన్నది ఏ రైతైతే నష్టపోయాడో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పూర్తి పారదర్శకంగా సీజన్ ముగియక మునిపే అదే సీజన్లోనే రైతుకు తోడుగా ఉండే రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని సందర్భంగా కూడా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగానే ఈ సెప్టెంబర్లో అంటే కేవలం 2 నెలల క్రితం సంభవించిన గులాబ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఈరోజు 22 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని అంటే పంట నష్ట పరిహారాన్ని ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఈరోజు రైతన్నల ఖాతాల్లో నేరుగా కూడా జమ చేస్తూ ఉన్నాం ఈరోజు మనం చేసే కార్యక్రమం 22 కోట్లే కదా ఈ 22 కోట్ల రూపాయలకే ఇంత కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ మాదిరిగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఎందుకు ఇస్తున్నారు అని కూడా కొంతమంది నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు కూడా మన మీద మాట్లాడే పరిస్థితి అవకాశం కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఒకటి ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు మనం అవలంబిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో
ఏ రైతైనా కూడా నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్ డిస్ప్లే చేస్తూ గ్రామ సచివాలయాలలో కాగితం పెట్టి నష్టపోయిన ప్రతి రైతు కూడా ఏదైతే రైతు నష్టపోతున్నాడో ఆ నష్టపోయిన అమౌంట్ సీజన్ ముగియక మునిపే ఖచ్చితంగా ప్రభుత్వం తోడుగా ఉంటుంది అన్న సాంప్రదాయానికి హైలైట్ చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఒకసారి గమనించినట్లే అయితే ఈ దాదాపుగా 1070 కోట్ల రూపాయలు మనం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సర కాలంలో మనం ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకసారి గమనించినట్లయితే నేరుడు నవంబర్లోనే నవంబర్ 2020లో నివార్ తుఫాన్ వచ్చింది. నవంబర్లో నివార్ తుఫాన్ వస్తే డిసెంబర్ చివరి నాటికి 834,000 మంది రైతులకు 12 లక్షల ఎకరాలలో 645 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన సందర్భాలు ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఈరోజు పేపర్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఎప్పుడు తుఫాను వచ్చింది, ఎప్పుడు పంట నష్టం జరిగింది, పరిహారం ఎప్పుడు అందించాము అని చెప్పి కూడా క్లియర్ కట్గా రాయడం జరిగింది. అంటే ప్రతి అడుగులోనూ కూడా ఎక్కువ అమౌంటు తక్కువ అమౌంటు అనే టాపిక్ కాకుండా ఒక తుఫాను వచ్చినా, ఒక రైతుకి ఏదైనా నష్టం జరిగినా, ఒక కరువు వచ్చినా, రైతు ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ సీజన్ ముగియక మునిపే ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది, కొనసాగించాలి ఈ సాంప్రదాయాన్ని అని చెప్పి ఒక గట్టి మెసేజ్ ఇవ్వడం ఈ సందర్భంగా చాలా అవసరం అని భావించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా 18 లక్షల ఎకరాలలో ఈ 2.5 సంవత్సర కాలంలో 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఒక్క ఇన్పుట్ సబ్సిడీకు మాత్రమే అందించిన మొత్తం 1070 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే రైతు నష్టపోకుండా సీజన్ ముగియక మునిపే ఆ సీజన్ ఇస్తూనే ఈ సాంప్రదాయాన్ని నడుపుతూ ఉన్నాం.